హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను మీకు సింపుల్గా మీ స్కిన్ను గ్లోయింగ్గా హెల్తీగా ఎలా ఉంచుకోవచ్చో నేను ఒక చిన్న రెమెడీని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదేం లేదండి, హోమ్ మేడ్ రెమెడీ, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మీకు స్కిన్ పైన బాగా గ్లోయింగ్ తీసుకొని వచ్చి ఎటువంటి ముడతలు ఇవన్నీ లేకుండా రిమూవ్ చేస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీ అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి, చిన్న సరిపోతుందండి. ఏంటంటే మీకు బాగా హెల్త్గా ఆరోగ్యంగా ఉంచడంలో మీ స్కిన్ని ఎంత బాగా ఉన్నా ఉపయోగపడుతుంది. ఈ అలోవెరాలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ ఉండటం వల్ల, యాంటీ బ్యాక్టీరియల్ ఇవన్నీ ఉండటం వల్ల మీ స్కిన్ పైన బాగా ఇవి పోరాడి మీ స్కిన్ను చాలా హెల్తీగా ఉంచుతుంది. ఏమైనా మీకు డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడంలో కూడా అలోవెరా జెల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది మనకు చాలా సహజంగా న్యాచురల్గా కూడా దొరుకుతుంది. అలా దొరకకపోతే ఇలా మీరు ఈ రెడీమేడ్ అలోవెరా జెల్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. స్కిన్ పైన మీకు ఇచ్చింగ్ ఇలాంటివి ఏవి రాకుండా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఏంటంటే ఇది మనకు స్కిన్ పైన ముడతలు లేకుండా చాలా సాఫ్ట్గా చేస్తుంది. ఇది ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక హాఫ్ వేసుకోవాలండి విటమిన్ ఈ క్యాప్సిల్ను. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఇది ఇలా వైట్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో కాస్త లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ వేసుకోవటం వల్ల ఏంటంటే మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే ఇది ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల మీకు ఆయిల్ అనేది లేకుండా ఆయిల్ని కంట్రోల్ చేయడంలో లెమన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలామందికి లెమన్ పడదండి, అది కొంచెం దురదలాగా అట్లా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు స్కిప్ చేసి కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇలానే తీసుకోవచ్చు. చూడండి, ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా న్యాచురల్గా దొరికేటవే కదండి మనకు. ఇది యూస్ చేయటం వల్ల మీ స్కిన్ చాలా బ్రైట్గా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు ఫేస్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇది నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ మిక్చర్ని నైట్ అప్లై చేసుకుని నిద్రపోవడానికి ముందు అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకొని అలానే పడుకోండి. మార్నింగ్ లేసే వరకు మీ స్కిన్ ఎంతో హెల్తీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ హోమ్ మేడ్ రెమెడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమెడీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.